हेलो दोस्तों, मैं अब्दुल्ला, मेरे सुना टेक में एमएम यूट्यूब चैनल। फ्रेंड्स, टाइटल थंबनेल चूसर का योनो एसबी एप्लीकेशन दगर दगर वन इयर नीचे टू इयर्स नीचे सिक्स मंथ्स नीचे योनो एसबी एप्लीकेशन अच्छे वाड़ू उन्नाम का वन वीक वारे मन को योनो एसबी एप्लीकेशन ओपन चेयड़ा वेल्तुंटे एंपिन एंटर चेयगाने मन को www. इंटरनेट बैंकिंग पासवर्ड चेंज इलांट एरर प्रॉब्लम अच्छे वस्तु। सो यूजर नेम पासवर्ड एंटर चेसी लागिन मीद अदि क्लिक चेयगाने मन को इलांट एरर प्रॉब्लम अच्छे वस्तु। सेम प्रॉब्लम अच्छे वस्तुंदन्नमाट एंपिन एंटर चेसी मन को योनो एसबी एप्लीकेशन ओपन अवट्लेदु। यूजर नेम पासवर्ड एंटर चेसी लागिन मीद अदि क्लिक चेयगाने सेम एरर प्रॉब्लम अच्छे वस्तु। सो ई प्रॉब्लम की सोल्यूशन एंटी अनेदि मीकु क्लियरली ई वीडियोलो एक्सप्लेन अयिते इस्तानु। सो वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु अयिते चूडंडि। वीडियोलोकि वेल्ले मुंदु ओक लाइक चेयंडि, लाइक अच्छे चेंडी अंड सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसि पेट्टुकोंडि। इलांटि लेटेस्ट इन्फर्मेशन अपडेट न्यूस अयिते मन चैनल लो वस्तू उंटायि। ई प्रॉब्लम की क्लियरली एक्सप्लेन अयिते चेस्तानु। फस्ट मी मोबाइल लो योनो एसबी एप्लीकेशन नि ओपन चेसिन तर्वात एंपिन एंटर चेयगाने मीकु www. SBI इंटरनेट बैंकिंग पासवर्ड चेंज। सो मी ओक इंटरनेट बैंकिंग पासवर्ड अनेदि एक्सपायर अयिपोयिंदन्नमाट। पासवर्ड चेंज चेसे वरकु मीकु येनो एसबी अप्लिकेशन अनेदि मीकु ओपन अयिते अव्वदु। सो इंटरनेट बैंकिंग कूडा मीकु ओपन अयिते अव्वदु। बट ई प्रॉब्लम की सोल्यूशन एंटी अनेदि मीकु क्लियरली अयिते चेप्तानु। सो इंकोंतमंदि एं चेस्तू उन्नारंटे येनो एसबी अप्लिकेशन नि टोटल गा मी मोबाइल लो डिलीट चेयंडि। डिलीट चेसिन तर्वात तिरिगि डाउनलोड अयिते चेयंडि। डाउनलोड चेसिन तर्वात ओपन मीद अयिते क्लिक चेयगाने मीकु येनो एसबी अप्लिकेशन ओपन अयिते अवुतुंदि। పర్మిషన్ అయితే అడుగుతుంది. అలో పర్మిషన్ అనేది ఇచ్చిన తర్వాత ఎగ్జిటింగ్ ఎస్బీఐ కస్టమర్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ అలో పర్మిషన్ అయితే వస్తుంది. అలో పర్మిషన్ ఇచ్చిన తర్వాత అకౌంట్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అయితే అవుతుంది. చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అకౌంట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ప్రొసీడ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, రిఫరల్ కోడ్. సో రిఫరల్ కోడ్ లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. వన్స్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంపిన్ క్రియేట్ చేసుకోమని ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. పైకి అయితే స్క్రాల్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంపిన్ 6-digit ఎంపిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు వాడే ఎంపిన్ అయినా మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు, లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకొని కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని వస్తుంది అనమాట. ఓకే మీద క్లిక్ చేయండి. వన్స్ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు యోనో ఎస్బీ అప్లికేషన్ టోటల్గా మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఫీచర్స్ని వాడుకున్న తర్వాత తిరిగి యోనో ఎస్బీ అప్లికేషన్ని క్లోజ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మీకు తిరిగి మీకు కావాల్సినప్పుడు యోనో ఎస్బీ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఎంపిన్ ఎంటర్ చేయగానే తిరిగి అదే ప్రాబ్లం అయితే వస్తుంది మీకు. సో ఎన్నిసార్లు మీరు యోనో ఎస్బీ అప్లికేషన్ డిలీట్ చేసినా మళ్ళీ డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ప్రాపర్గా మీకు రీలాగిన్ అయితే అవుతుంది సక్సెస్ఫుల్గా. మీకు కావాల్సిన ఫీచర్స్ని వాడుకున్న తర్వాత తిరిగి క్లోజ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ లాగిన్ చేయాలంటే అదే ప్రాబ్లం అయితే వస్తుంది. యువర్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ చేంజ్ అని ఇలాంటి ఎర్రర్ ప్రాబ్లం అయితే మీకు పదే పదే వస్తూనే ఉంటుంది. పాస్వర్డ్ చేంజ్ చేసే వరకు మీకు ఇలాంటి ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఒకటే అనమాట. ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్లో ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగిన్ అని వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు లాగిన్ అని వస్తుంది. కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క యూజర్ నేము, పాస్వర్డు ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ కోడ్ అయితే ఉంటుంది. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఇంతకుముందు 6-digit ఓటీపీ అయితే వచ్చేది, ఇప్పుడు 8-digit ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ 8-digit ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలాంటి పేజ్ అయితే వస్తుంది మీకు. ఈ పేజ్లో ఓల్డ్ పాస్వర్డ్, ఇందాక మీరు ఎంటర్ చేసి లాగిన్ చేశారు కదా అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇప్పుడు కొత్తగా పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు 8-digit ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఈ పాస్వర్డ్ని ఇంతకుముందు మీ యూజర్ నేమ్ అయితే ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి యోనో ఎస్బీ అప్లికేషన్ కానీ, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఎస్బీఐ లైట్ అప్లికేషన్ కానీ మీరు ఈజీగా మీకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. సో ఇలా సింపుల్గా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకుంటేనే మీకు సక్సెస్ఫుల్గా మీకు వర్కింగ్ అయితే అవుతుంది, లేకపోతే మీకు వర్క్ అయితే అవ్వదు. సో ఫర్గట్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటే మీకు వర్క్ అయితే అవ్వదు. ఫర్గట్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోకూడదు. నేను చూపించినట్టు ఇలా చేస్తే మీకు 100-200% అనేది మీకు యోనో ఎస్బీఐ అప్లికేషన్
రిజిస్టర్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది, మీకు ఎప్పటికీ ఇలాంటి ఎర్రర్ ప్రాబ్లం అయితే రాదు. సో ఫ్రెండ్స్, అర్థమైందిగా యోనో ఎస్బీఐ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటే ఇలాంటి ప్రాబ్లం ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేంజ్ చేసుకున్న తర్వాతనే మీకు ఈ ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది, అప్పటి వరకు మీకు రిమూవ్ అయితే అవ్వదు. సో అర్థమైందిగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసిపెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.